ఆంధ్ర సరిహద్దు ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాల దోయికల్లు రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎగువ ఒడిశాలో కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీటికి పట్టాలు ధ్వంసం అవ్వడం వల్ల ప్రమాదం జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీంతో అర్ధరాత్రి 1 గంటకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ట్రాక్ పునరుద్ధరించేంత వరకు రైళ్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీరామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీరామ్. వెన్నెలా ఏమోబీలో కురుస్తున్న భారీ వర్షాలకు జలజీవనం అతలాకుతలమవుతుంది. ప్రధానంగా విజయనగరం జిల్లాలోని ఆంధ్ర సరిహద్దు రాయగడ జిల్లా దోయికల్లు రైల్వే స్టేషన్ లో గత రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక గూడ్స్ రైలు పట్టా తప్పింది. ప్రధానంగా గడిచిన 2 రోజులుగా ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టాల కింద నుంచి నీరు వెళ్లడంతో పూర్తిగా పట్టాలన్నీ కూడా గాలిలో తెలియాడుతూ కనిపించాయి. ఈ కోవలోనే రాత్రి సమయంలో గమనించని లోకల్ పైలట్ గూడ్స్ రైలు ఆ మార్గం గుండా తీసుకువెళ్లారు. దీంతో పెట్టెలన్నీ కూడా దాదాపుగా పట్టాలు తప్పి రోడ్డు పక్కనే పడిపోయాయి. ఇది గమనించిన స్టేషన్ మాస్టర్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలన్నింటినీ కూడా తక్షణమే నిలిపివేస్తున్నట్లుగా రైల్వే అధికారులు ప్రకటించారు. దాదాపుగా 12కు పైగా ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లన్నీ కూడా ఎక్కడమక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ట్రాక్ దాదాపుగా కిలోమీటర్ల మేర కొట్టుకొని పోవటంతో వీటిని మరమ్మతు చేయడానికి కనీసం 2-3 రోజులు పట్టవచ్చునని రైల్వే అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపైన అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే పలు ఎక్స్ప్రెస్ రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. ప్రయాణికులు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరికి అవసరమైన ఆహారము ఇతర పానీయాలను రైల్వే అధికారులు ఉచితంగా అందిస్తున్నారు. అయితే వీరిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారి వారి గమ్యస్థానాలకు చేర్చే ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నారు. పూర్తిగా ఈ రైలు మార్గాన్ని పునరుద్ధరించడానికి మాత్రం 2-3 రోజులు పట్టవచ్చునని భావిస్తున్నారు. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.